పంచకామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం, ఏప్రిల్ 10 బుధవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం గోచరిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయ, సామాజిక రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వీసా సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఆలోచనలు మరింత కలిసి వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. రాబడి సంతృప్తిని ఇస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపార ఉద్యోగాల్లో పురోభివృద్ధి ఉంటుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఉద్యోగాల్లో పురోభివృద్ధి ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. విద్యార్థులు ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుతాయి. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన ఆలోచనలకు కార్యరూపం దాలుస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కుటుంబంలో ఏదైనా బంధుత్వం కారణంగా విభేదాలొచ్చే అవకాశం ఉంది. చక్కని ఆర్థిక పరిస్థితి పొందడానికి గరికతో గణపతిని ఆరాధించండి. కుటుంబంలోనూ ఊహించని మార్పులు సంభవిస్తాయి. వ్యాపారాల్లో లాభాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు అథమంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం అథమంగా సాగుతుంది. ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం, కుష్ఠరోగుల సహాయం మరియు వారిపై దయగా ఉండటం ప్రేమ జీవితం కోసం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినోభవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని